संजय उवाच एवमुक्त्वा हृषी गुडाकेशः परन्तपः न योत्स्य इति गोविन्दम् उक्त्वा तुष्णीं बभूवः सञ्जयु धृतराष्ट्रुडितो चप्तनाडु एवम् उक्त्वा ఈ ప్రకారంగా చెప్పిన హృషీకేశం శ్రీకృష్ణుడితో గుడాకేశ పరంతప శత్రువులని తపింపచేయునట్టి గుడాకేశ అర్జునుడు నయోత్స్య నేను యుద్ధము చేయను ఇతి అని గోవిందం శ్రీకృష్ణుడితో ఉక్వ చెప్పాడు తుష్ణీం చెప్పి ఊరుకున్నాడు అంటే ఇంతవరకు అర్జునుడు శ్రీకృష్ణుడితో చెప్పాడు చెప్పి ఇలా కూడా అంటున్నాడు నేను యుద్ధం చెయ్యను అని చెప్పి ఊరుకుండిపోయాడు అని సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్తున్నాడు తము వాచ హృషికేశ భారత సేనయోరు భయోర్మధ్యే విషీదంతమిదం వచహ తమ్ ఉవాచ అర్జునుడి గురించి తమ్ అంటే అర్జునుడి గురించి చెప్తున్నారు ఎవరు హృషికేశ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు ప్రహసన్నివ నవ్వుతూ అంటే పరిహసిస్తూ భారత ఓ ధృతరాష్ట్ర మహారాజా మధ్యే రెండు సేనలకి మధ్యన విషీదంతం ఇదం వచ దుఃఖిస్తున్న అర్జునుణ్ణి చూసి శ్రీకృష్ణుడు ఇలా చెప్తున్నాడు అంటే ఓ ధృతరాష్ట్ర మహారాజా రెండు సైన్యాలకి మధ్యన దుఃఖిస్తున్న అర్జునుణ్ణి చూసి శ్రీకృష్ణుడు నవ్వుతూ పరిహసిస్తూ ఈ వాక్యాన్ని చెప్తున్నాడు శ్రీభగవాను వాచ ప్రజ్ఞావాధాంశ భాషసే శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్తున్నాడు అసోచ్యాన్ బాధపడకూడని వారి గురించి అన్వసోచ బాధపడుతున్నావు ప్రజ్ఞావాదాంశ్చ పైగా బుద్ధి తక్కువ మాటలు కూడా భాషసే మాట్లాడుతున్నావు గతాసూన్ చనిపోయిన వారి గురించి అగతా సూన్ బ్రతికి ఉన్నవారి గురించి న అనుసోచంతి దుఃఖింపరు ఎవరు దుఃఖింపరు పండితాహ్ ఆత్మజ్ఞానం కలవారు శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నాడు అర్జున నువ్వు కోసమైతే బాధపడకూడదో వారి కోసమే బాధపడుతున్నావు పైగా బుద్ధి తక్కువ వాదనలు కూడా చేస్తున్నావు ఆత్మజ్ఞానం కలవారు పండితులు గురించి గాని బతికి ఉన్నవారి గురించి గాని ఎప్పుడూ బాధపడరు నేవాహం జాతు నాసం నత్వం నేమే మే న నచై నవిష్యామ సర్వే వయమత పరం నత్వేవాహం జాతు నాసం అహం నేను జాతు ఒకప్పుడు నాసం లేను నది నేను ఒకప్పుడు లేనివాడిని కాను నత్వం నువ్వు నేమే జనాధిప జనాధిప అంటే రాజులు నీవు రాజులు కూడా ఒకప్పుడు లేనివారు కాదు నైవ న భవిష్యామ సర్వే వయమతపరం ఇక ముందు కూడా వారము కాము అత పరం అంటే ఇక మీదట వయం సర్వే మనమందరము మనమందరము కూడా ముందు లేకపోవారము కాదు అంటే ఓ అర్జున నేను కానీ నీవు కానీ ఈ రాజులు కానీ మనమందరము ఒకప్పుడు లేనివారము కాము అలాగే ముందు ముందు లేకపోవారము కాదు మనం అప్పుడు ఉన్నాము ఇప్పుడు ఉన్నాము ఎప్పుడూ ఉంటాము ఇక్కడ అందరము ఉంటాము ఎప్పటికీ ఉంటాము అని ఎందుకన్నారు కేవలం ఆత్మ మాత్రమే మనది ఈ దేహం కాదు దేహం అయితే ఇప్పుడు ఉంటుంది రేపు ఉండదు కానీ ఆత్మ మాత్రం అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఉంటుంది అని దీనికి అర్థం దేహినో కౌమారం యౌవనం జరా తేహాంతరప్రాప్తిరస్త్రుహ్యతి దేహిన దేహం కలవాడు శరీరం కలవాడు మనిషి అస్మిన్ దేహే ఈ శరీరంలో యథా ఏ విధంగా అయితే కౌమారం యౌవనం జరా బాల్యము యవ్వనము వృద్ధాప్యము కలుగుతాయో తథా ఆ విధంగానే దేహాంతర ప్రాప్తి మరొక దేహం కూడా పొందుతారు ధీర తత్ర ధీరస్తత్ర అంటే ధీరుడు ఈ విషయంలో నముహ్యతి బాధపడకూడదు దుఃఖించకూడదు మనిషికి శరీరంలో బాల్యము యవ్వనము వృద్ధాప్యము ఎలా కలుగుతున్నాయో అలాగే చనిపోయాక శరీరము ఇంకొకటి వస్తుంది కాబట్టి జ్ఞాని అయిన వాళ్ళు ఈ విషయమునందు దుఃఖించకూడదు అని చెప్తున్నాడు మాత్రా స్పర్శాస్తు కౌంతేయా శీతోష్ణ సుఖ దుఃఖదాహ ఆగమాపాయినో అనిత్యాస్తాం స్థితిక్షస్వ భారత మాత్రా స్పర్శాస్తు పంచేంద్రియాలు మనకి ఏదైతే కలిగిస్తున్నాయో కౌంతేయ ఓ కుంతీపుత్ర అర్జున శీతోష్ణ శీతము ఉష్ణము చల్లతనము వేడితనము సుఖదుఖ సుఖాలు దుఃఖాలు వీటిని ఇస్తున్నాయి ఆగమాపాయినహ రాకపోకలు కలవి ఇవి ఒక్కొక్కసారి వస్తాయి ఒక్కొక్కసారి రావు అనిత్యాహ్ స్థిరముగా ఉండవు అంటే నిత్యము ఉండవు మనకి ప్రతిరోజు ఒకటే ఉండదు తాన్ వాటిని తితిక్షుస్వ ఓర్చుకో భారత అర్జున భరతవంశమునందు పుట్టిన అర్జున అంటే ఓ అర్జున ఇంద్రియాలు మనకి ఒక్కొక్కసారి సుఖము ఒక్కొక్కసారి దుఃఖము ఒక్కొక్కసారి బాధ ఇవన్నీ ఇస్తాయి అయితే వీటిని మనం అదుపులో ఉంచుకోవాలి దేనికి కూడా ఎక్కువ దుఃఖించకూడదు అని చెప్తున్నాడు యం హి న పురుషం పురుషర్షభా సమదుఃఖ సుఖం ధీరం సో అమృతత్వాయ కల్పతే యం పురుషం ఏ మనిషినైతే న వ్యధయంతి బాధపెట్టలేవో ఏమిటి ఏతే ఈ ఇంద్రియాలు పురుషర్షభ పురుషులలో శ్రేష్ఠుడైన అర్జున దుఃఖ సుఖం ఎవరైతే దుఃఖాలని సుఖాలని సమానంగా చూస్తారో ధీరం ధీరులు వారే అమృతత్వాయ మోక్షము కొరకు కల్పతే అర్హులు ఓ అర్జున ఎవరినైతే ఈ ఇంద్రియాలు బాధపెట్టలేవో ఎవరైతే సుఖాలని దుఃఖాలని సమ సమానంగా చూస్తారో అటువంటి ధీరులకే మోక్షానికి అర్హత మోక్షం అంటే ఏంటి మరణం తర్వాత కూడా శాశ్వతంగా ఆనందంగా ఉండగలిగేది మోక్షం దాన్ని ఎవరు పొందగలరు అంటే ఎవరైతే సుఖాలని దుఃఖాలని సమానంగా చూస్తారో ఎవరైతే ఇంద్రియాలకి చలించరో అటువంటి వారికి మోక్షం కలుగుతుంది నా సతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయంతిభి నా నాసతో అసత్యములైన వాటికి విద్యతే భావో ఉనికి లేదు నా భావో విద్యతే సత సత్యములైన వాటికి లేదు ఉభయోరపి ఈ రెండింటిని దుష్టో చూడబడిన అంతతు నిశ్చయమును తత్వదర్శిభి జ్ఞానుల చేత అంటే అసత్యములైన వాటికి ఉనికి లేదు సత్యములైన వాటికి లేమి లేదు ఈ రెండింటినీ సమానంగా తత్వజ్ఞానుల చేత చూడబడుతుంది ఇక్కడ సత్యము అసత్యము అంటే ఏంటి భగవంతుడు ఆత్మ ఉన్న ఆత్మని లేదనడం ఒక దోషమైతే లేని జగత్తును ఉన్నాదనడం ఇంకొక దోషం మనకి ఎప్పుడైతే దుఃఖం పోవాలో ఉన్నది ఉన్నట్టుగా లేనిది లేనట్టుగా చూడటం నేర్చుకోవాలి అప్పుడు మాత్రమే మనసుకు శాంతి కలుగుతుంది తత్వజ్ఞానులు ఈ విషయాన్ని గ్రహించి వారు జీవితం అంతా సంతోషంగా ఉండగలుగుతున్నారు అని అంటున్నాడు